ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశంలో పెద్ద ఎత్తున ప్రజలు పోగయ్యారు. ప్రజల్ని ఆ సమీపానికి రానివ్వటం లేదు. అక్కడ సజ్జన్నార్ ప్రకాష్ రెడ్డి శ్రీధర్ కుమార్ జిందాబాద్ అంటూ ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసు అధికారులకి అభినందనలు చెప్తూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రజలు పోలీసుల పక్షాన అక్కడ నినాదాలు చేస్తూ ఉండటం అనేటువంటిది పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో అంతా కూడా కలకలం రేపుతూ ఉన్నటువంటి అంశం. చాలా రోజుల నుండి ప్రజలలో ఆగ్రహం రగులుతూ ఉన్నటువంటి కారణం అయితే దిశ హత్య కేసులో జరిగినటువంటి హత్య తీరు ప్రతి ఒక్కళ్ళని కదిలించిందంటంలో అతిశయక్తి లేదు. ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా మా వాళ్ళని కఠినంగా శిక్షించమన్నారు, ఉరి తీయమన్నారు. ప్రస్తుతం ఆ నిందితులు చనిపోయిన తర్వాత ఆయా కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అక్యూస్ని 9 డేస్లో కూడా ఎన్కౌంటర్ చేశారు. అండ్ ఇన్ని రోజులు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు పబ్లిక్కి, మీడియాకి అండ్ పోలీస్కి అండ్ గవర్నమెంట్కి మేము థ్యాంక్స్. సో అంటే ఇంత తొందరగా జడ్జిమెంట్ వస్తుంది, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎట్లా మీకు లైఫ్ పడుతుంది అనుకున్నారా, ఎట్లా ఫీల్ అయ్యారు? మేము హ్యాంగ్ చేస్తారు అనుకున్నాము, కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో హ్యాంగ్ చేస్తారు అని అనుకున్నాము. కోర్ట్ హ్యాంగ్ చేయడానికి జస్టిస్ ఐ మీన్ అలా ఇస్తుంది అనుకున్నాము. సో మీకు ఎప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎన్కౌంటర్ అయిందని? జస్ట్ ఇప్పుడే మార్నింగ్ తెలిసింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్స్? విఆర్ హ్యాపీ. మీ సిస్టర్ కు విఆర్ హ్యాపీ. ఇలాంటిది ఇంకో ఇలాంటి చేయడానికి ఇంకొకరు భయపడతారని ఫీల్ అవుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా మీకు సపోర్ట్ గా నిలిచింది, ఈవెన్ పార్లమెంట్ లో కూడా దీని గురించి చర్చ చేశారు. సో ఎలా ఫీల్ అవుతారు? ఐ థింక్ అది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ అంత సపోర్ట్ చేసినందుకు రిజల్ట్ కూడా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంత రియాక్ట్ అయినందుకు ఒక మార్పు అనేది ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఇది ఒక ఎగ్జాంపుల్లా ఉంటుందని అనుకున్నాను. 9 రోజులు అయింది మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిందని టీవీలో చూస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరియు తెలంగాణ గవర్నమెంట్కు మళ్ళీ పోలీసులకు నేను వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళని తొందరగా ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. చేయలే కానీ మరి గవర్నమెంట్ తొందరగా చర్య తీసుకొని మళ్ళీ వాళ్ళపైన తొందరగా తీసుకున్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. కృతజ్ఞతలు. మా పిల్ల మా బిడ్డ చనిపోయిందని వాళ్ళు భావించారు. మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడతారని వాళ్ళు మాతో పాటు ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. మా పాప కాస్తానన్న మనశ్శాంతి దొరికింటుందని. జరిగి ఉంటుంది కాస్త. ఎక్స్పెక్ట్ చేసినాం ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదండి. అంటే జనరల్గా పోలీస్ కేసులు అన్ని ఇప్పుడు ఢిల్లీలో జరిగిన కేసు కూడా చాలా డిలే జరుగుతూ వచ్చింది. 7 ఇయర్స్ అయిన ఇంకా వరకు శిక్ష పడలేస్తుంది. సో మీ పాప విషయం ఇమ్మీడియట్ 10 డేస్లో అయిపోయింది. సో ఎట్లా ఫీల్ అవుతుంది పోలీస్ వాళ్ళ విషయం కానీ మీ నాకే